మీరందరూ మాతృమూర్తులు, మీరంతా మీకు తెలియని కాదు. అదే మీకు ఈ కిట్ ఏమేమి ఉన్నాయి చెప్తుంటా? మీకు సంతోషపడా? ఇక్కడ ప్రభుత్వం ఎంతో మంచిగా చేస్తావాలి తల్లి, బాగా ఉపయోగపెట్టుకోవాలా, ఆరోగ్యంగా మంచి బిడ్డను ప్రసవించాలా. ఏం మూడో డెలివరీ పోయావు రెండు దాదా సార్ సంతోషమా? ఇక్కడ ఇక్కడంతా భోజనం లేదా ప్రతి ఒక్కరు తింటా ఉన్నారా లేదా? మధ్యాహ్న భోజన పథకంలో ప్లస్ అంగన్వాడి సెంటర్స్ లో ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు లేదా? ఆ ఫోర్టిఫైడ్ రైస్ ప్రాముఖ్యత ఏంటి? దాంట్లో ఎటువంటి మినరల్స్ ఉంటాయి? ఏ విధంగా దేనికి ఉపయోగపడతాయి? అవి మంచిగా అంగన్వాడి సెంటర్స్ లో అయితే మధ్యాహ్న భోజన పథకంలో అయితే ఏంటి ఫోర్టిఫైడ్ రైస్ అనేటివి ఫోర్టిఫికేషన్ చేసిన రైస్ కెనల్స్ కలుపుతారు. ఒక 50 కేజీల బ్యాగ్కు 500 గ్రాములు కలుపుతారు. ఆ 500 గ్రాములు దాదాపు 32 రూపాయలు అవుతుంది విలువ. అవి 35 రూపాయల బియ్యంలో మనం కొనే బియ్యంలో రూపాయి బియ్యంలో కలిపి రూపాయి బియ్యంలో ఇక్కడ ఇవ్వడం లేదు, 7 జిల్లాల్లో ఇస్తున్నాము. ఇక్కడ జిల్లాలో ఓన్లీ మధ్యాహ్న భోజన పథకానికి అంగన్వాడీ సెంటర్స్కి ఇస్తా ఉన్నాము. అలాగే నెక్స్ట్ ఈ వాటిలో ఉండేటి ఏంటి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అండ్ ఐరన్, నూకల పొడి కలిపిన కెన్నల్స్ పదార్థం అది, నాట్ బియ్యం. అవి నానబెడితే కన్నా సింపుల్గా మెత్తగా అయిపోతుంది, ఉడకబెడితే కనపడదు అన్నంలో కరిగిపోతుంది. అది పిల్లలకి చాలా వెన్నుముక అభివృద్ధి చెందడానికి, మెదడు వ్యాప్తి చెందడానికి, మన హిమోగ్లోబిన్ రక్తం శాతం పెరగడానికి, మన మంచిగా పిల్లలు యాక్టివ్గా ఉండేదానికోసం అవి ఉపయోగపడతాయి. విజయపడతాం ప్రస్తుతానికి అయితే కనపడలేదు. ఫస్ట్ అక్కడ మార్చాలండి ఖచ్చితంగా, ఎందుకంటే బిఎన్ ఫ్రాంక్లీ అది కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా అక్షయపాత్ర కూడా విజిట్ చేస్తాను, చేసి అక్కడ కూడా నేను కలెక్టర్ గారికి కూడా దాని మీద చెప్తాను, మా హెడ్లోకి చెప్తాను. ఇది మామూలుగా లోకల్ ఏజెన్సీలకు ఇవ్వడం మేము బెటర్ అని మా ఆలోచన, ఎందుకంటే వాళ్ళే కొంచెం రుచికరంగా చేయగలరు. ఇక్కడ ఉండే సర్పంచులు అయితేంది, ప్రజాప్రతినిధులు అయితే ఒకసారి వాళ్ళని గట్టిగా అడగలరు ఏదైనా బాగాలేకుండా, కానీ వాళ్ళు ఎవరిని అడగాల, ఎవరిని అడగలరు అట్లా పరిస్థితి. అది సపరేట్ ఎండియం అంగన్వాడీ సెంటర్ ఖచ్చితంగా పాత్రకి అప్పటిస్ కన్వర్ట్ చేసి కూడా చెప్తున్నాం సార్. మేము దేశీ గారికి చెప్పండి, నేను రేపు చెప్తాను రాసుకో, కంప్లైంట్ రాసుకో. ఇక్కడ ఒక 10,000 10,000 10,000 62 కేజీలు రైస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఈ బియ్యంలో. 2017 నుంచి ఎంఎల్ఎస్
టెన్త్ క్లాస్ చర్యలు తీసుకునేవి ఈ నాలుగు డిపార్ట్మెంట్. ఓకేనా? మీకు ఈ నాలుగు డిపార్ట్మెంట్లలో
ఎక్కడైనా లోపాలు వస్తే మెను ప్రకారం భోజనాలు పెట్టుకున్నా, మీ హాస్టల్స్ లో భోజనాలు సరిగ్గా లేకున్నా, అర్థమైందా? మీకు బియ్యం 20 కేజీలు తీవ ఇవ్వాలి నలుగురు ఉంటే ఇంట్లో, లేదు 18 కేజీలు ఇచ్చారు, 17 కేజీలు ఇచ్చారు, అలా జరిగిన అందరివాడి సెంటర్స్ లో భోజనాలు సరిగ్గా పెట్టకుండా, మెను ప్రకారం భోజనాలు పెట్టకుండా, ఇవన్నీ కూడా మీరు మాకు మీకు ఒక కార్డు ఇచ్చారు వచ్చింది అందరికి, దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది 9490555177, అది లైఫ్ లాగా ఉంటుంది, ఏదైనా సరే మీరు వాట్సాప్ పెట్టచ్చు. సరే మనం వాట్సాప్ పెట్టాము మీ తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో వచ్చి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డీలర్ షాప్లో 2 కేజీలు బియ్యం తక్కువ ఇచ్చారు అని ఉంటుంది, అవునా? అప్పుడు మీరు అది కంప్లైంట్ పెట్టాం, కంప్లైంట్ పెట్టినప్పుడు మీ నెంబర్ కూడా మాకు తెలుస్తుంది, మేము అది పంపించామనుకోండి డిఎస్ఓ గారికి, డిఎస్ఓ గారు చూసి ఆ పక్కన నెంబర్ తెచ్చిందా ఎంపీ షాప్ చూస్తే ఆ ఎంపీ షాప్ అతను ఆ నెంబర్ ఎవరితో కనుక్కొని వాళ్ళ ఇంటికి మీరు మొదలు కొట్టాడు, అవునా? ఆ ఉద్దేశంతో ఆ నెంబర్ ఎవరికి తెలుపం, మేము మీరు పంపించిన నెంబర్ గోప్యంగా పెడతాము అందుకోసం చెప్పి ఓకేనా? కాబట్టి ఎవరి నుంచి వచ్చిందనే విషయం మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ వివరాలన్నీ సీక్రెట్ గా పెట్టాం, గోప్యంగా పెట్టాం, ఎవరికి చెప్పమన్నమాట, చెప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం, అప్పుడే ప్రాబ్లం లేదు కదా, ఎవరు పెట్టారు ఏం తెలియ విషయం. కాబట్టి ఎవరైనా ధైర్యంగా మా మొబైల్కు, మీరు ఇక్కడ ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఇక్కడ 400 మంది ఆ స్కూల్లో ఉన్నారు, ఈ పలాన రోజు మాకు ఎగ్ ఇవ్వలేదు అంటే కదా మేము ఖచ్చితంగా ఇమీడియట్ చర్య తీసుకుంటాం, ఎక్కడ కూడా సంబోధించేది ఉండదు, అర్థమైందిగా? ఇలా ఉంటుంది అనమాట, ఇది ఏదో ఊరికి ఇస్తా ఉన్నారు, ఉచితం ఇస్తా ఉన్నారు, మేము ఊరికినా కదా పెట్టేది, ఏదో ఉంటేనండి అనే దానికి లేదు ఎప్పుడు కూడా, ఆ వర్డే రాకూడదు, ఇది మీ హక్కు, ప్రభుత్వం మీకు ఇస్తున్న హక్కు, ఒక వరం మంచి చదవాలి పిల్లలు, మంచి భోజనాలు చేయాలి, ఆ హక్కు సాధించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ఎక్కడ ఎవరు పెట్టకుండా చేయకుండా అలాంటివి ఏమి ఉండవు, ఖచ్చితంగా ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం ఎన్నో ఉన్నాయి దీంట్లో, మీకు మీకు ఎన్ని ఎగ్గివ్వలేదంటే మేము ఇమీడియట్గా కేసు పెట్టచ్చు, మేము ఈ ఎర్పాస్ మీద పాస్ అవ్వాలన్నాను, మీకోసం ఇంత ప్రభుత్వం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదానికోసం, ఈ స్కూల్కి మంచి పేరు వచ్చేదానికోసం, మీ తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేదానికోసం మీరు కొంచెం కష్టపడి చదవలేరు, చదువుతారు చదవాలి కదా, మీ బాధ్యత కదా, మీరు చదివితేనే ఈ రాష్ట్రానికి మంచి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో 100% పాస్ అయ్యారంటే ఇక్కడ పనిచేసే టీచర్లు, మీ తల్లిదండ్రులు, ఈ ఊళ్ళో ఉండే పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు, పెద్ద ఫ్లెక్సింగ్ అనుకోండి మా చదివారు మా స్కూల్లో మా స్కూల్లో పాస్ అయ్యారు, అలాంటి రోజులు మీరు తీసుకురావాలి, తెస్తారా పాటిస్తారా? మేము ఖచ్చితంగా వస్తాం, మళ్ళా 3-5 నెలలు ఎప్పుడు వస్తారు, ఓకేనా? ఈ అన్నంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి కానీ మాకు తక్షణమే మీరు పంపించాలి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో కూడా ఇప్పుడు లైవ్ వస్తా ఉంది నేను మాట్లాడి, మీరు ఇంటికి పోయి చూడొచ్చు, మీ 4 రోజులు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని ఫేస్బుక్లో పేరు కొట్టారు, యూట్యూబ్లో కూడా ఉంది ఏపీ స్టేట్ ఫుడ్, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, దేనికైనా చూస్తే ఈ వివరాలన్నీ తెలుస్తాయి, ఏం చేస్తూ ఉన్నాడు విజయ ప్రతాప్ రెడ్డి అని ఆయన ఫుడ్ కమిషన్ చేయమని ఏం చేస్తూ ఉన్నాడు యూట్యూబ్లో చెప్పేసి ఎక్కడైంది, ఓకేనా? మీకు ఏ సమస్యలు ఉంటే దాంట్లో మీరు టెక్స్ట్ చేయండి, ఏది ఏంటంటే సార్ ఈ వాట్సాప్ నెంబర్ కాదు మీతో వాడాలి, ఫేస్బుక్లో వాటి దేంటే, ఓకేనా? మీరందరూ కలిసిమెలిసి చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ బార్డర్ నడుస్తుంది, మన ముఖ్యమంత్రి గారు ఆయన చేస్తున్న ఈ కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు స్కూల్స్ కోసం, నాడు నేడు కార్యక్రమం ఈ భోజనాలు ఇదన్నింటికి మంచి పేరు వస్తుంది, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, కింద మంచిగా మీ అధికారులందరూ బాగా పనిచేస్తా ఉంటారు సంతోషంగా, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవరిబడి, ఓకే గాడ్ బ్లెస్.